वीडियो नी स्किप चेयकुंडा चूडंडी चाला बागा एंजॉय चेस्तार मीरु कूडा। हाय फ्रेंड्स अंदर की महाशिवरात्रि शुभाकांक्षलु। सो ई रोज अयिते मेमु टेंपल केल्ली पिकनिक चेसुकुंदाम अनेसि अयिते अनुकुंटुन्नामु। सो निन्नटि नुंचि अनुकुन्नामंडि एन्नेन्नो प्लान लेसेसामु कानी 8 కి లేచాం అన్నమాట। सो ఇప్పుడు వంట ఇంకా అవుతుంది టైం వచ్చేసి 10 అవుతుంది అన్నమాట। सो వంటలు ఎక్కడ దాకా వచ్చాయి చూద్దాం ప్రస్తానికి। ఇంకా మేము రెడీ కూడా అవ్వలేదండి। ఇది చాలా లేట్ అయిపోయింది। చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అన్నమాట। పులిహోర ఆలు అవన్నీ అన్నమాట। సో టెంపుల్ కి వెళ్లి టెంపుల్ కి వెళ్ళేసి అక్కడ ప్రసాదం అంతా పంచేసి మేము కూడా పిక్నిక్ లాగా చేసుకుంటాము। సో మాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ అయ్యా। సో ఇప్పుడు వెరీస్ బావగారు ఏం చేస్తున్నారు? రెడీ అవుతున్నారండి బావగారు। ఇప్పుడు మరి ఒప్పుతారా? ఒప్పరు కదండి। ఇక మా ఆయన 7 గంటలకు ముస్తాబ్ అయిపోండి। ఇన్ షర్ట్ వేసాడు కదా అద్దం ముందు 3 గంటల నుండి అద్దం ముందే మీరైతే 4 గంటలు అంటున్నారు। నేను ఇంకా రెడీ అవ్వలేదు। ముందే సాగరికి అదే మేము ఇంకా రెడీ అవ్వలేదు। పుడిహోర అయిన వెంటనే మేము రెడీ అయిపోతాం అన్నమాట। సో ప్రస్తానానికి అయితే ఇదన్నమాట। తాగే ముందు బ్రదర్ నువ్వు తాగుతున్నావా నువ్వు తింటున్నావా అంటున్నారన్నమాట। ఇతనికి పర్సనల్ గా భక్తి ఏం లేదు। మా బావ ఏం చేస్తున్నారు అదే చేస్తున్నారు అన్నమాట। చూద్దాం ఎక్కడి వరకు వస్తుందా వీళ్ళ భక్తి ఉపవాసాన్ని చూద్దాం। అదిగో భక్తి అంటున్నారు ఉపవాసం అంటున్నారు పులిహోర అంటున్నారు। పులిహోర మా మరిద అయితే బాగా కలుపుతాడు ఎక్కడ ఉన్నాడు రైషా చెప్పకి డోర్ వేసుకున్నాడు అండి మా మరిది వీడియో అనగా పులిహోర నువ్వైతే బాగా కలుపుతావు కలుపువా గుడిలో పనిచేసి మేము కూడా అక్కడ పిక్నిక్ లాగా మంచిగా గార్డెన్ దగ్గర కూర్చొని తిందాం అనేసి ప్లానింగ్ అన్నమాట। సో చూద్దాం మీతో పాటు అసలు ఏమవుతుందో వర్కౌట్ అవుతుందో లేదో అయితే చూద్దాం। ప్రస్తుతానికి అయితే పులిహోర కలిపేసామండి చూడండి భక్తులు వీలంటా భక్తులండి చూడండి మేమైతే ముందే చెప్పాం అండి ఉపవాసం అయితే మేము ఉండలేమని అండి। సరే మైన ఎక్సెప్ట్ చూద్దాం లేండి ఉంటా సగం అనుకుంటానండి మహా అయితే ఇంకొక హాఫ్ అవర్ ఉంటుంది అంతే। ఇప్పుడు 11 అయిపోయిందండి అందుకనేసి దేవుడికి కొంచెం పులిహోర పెట్టేసి మేము తినేస్తున్నాం అన్నమాట। మళ్ళీ టెంపుల్ కి వెళ్ళేసి మళ్ళీ దర్శనం అయ్యాక మళ్ళీ తింటాం ఓకేనా? మా హస్బెండ్ అప్పుడు ఎంత వరకు ఉంటారో చూస్తాను ఇప్పుడు తింటుంటేనే ఇంతలా వేసిలాయ కొంచెం వేసిలాయ అని అంటున్నారు। చూద్దాం ఎంతసేపు ఓం నమ శివాయ అంది తినేసి ఇంకా టెంపుల్ కి అయితే బయలుదేరుతామండి। సో బయలుదేరిన తర్వాత ఎలా రెడీ అయ్యాం అన్నది కూడా మీకు తప్పకుండా చూపిస్తాం అన్నమాట। ఇంకా అవ్వలేదా? మేకప్ అంటే మొత్తం రెడీ అయిపోయింది ఇదిగోండి మొత్తం కూడా రెడీ అయిపోయింది అన్నమాట। అయితే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాం అన్నమాట। భయపడకండి కొంచెం పేరెంట్ లెవెల్ ఎక్కువైంది అదిగోండి మా బావ మా ఆయన మా మరిది ఇంకొక దాంట్లో వస్తున్నారు వచ్చేస్తారన్నమాట। ప్రస్తుతానికి అయితే టెంపుల్ కి వెళ్తున్నాం ఇప్పుడు 11:30 అయిపోయింది। టెంపుల్ కి వెళ్ళాక ఏం చేస్తాం అన్నది తప్పకుండా పూజ చేస్తాం తర్వాత పిక్నిక్ చేస్తాం కదా। సో చూపించేస్తాను అన్నమాట। సో ప్రస్తుతానికి అయితే బాయ్ మళ్ళీ చూద్దరు కానీ।
సో ఈ డ్రెస్ గురించి అయితే మీరు ఎలాగో అడుగుతారని నాకు తెలుసు, అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పేస్తున్నాను అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఎస్ఎన్ఎస్ కలెక్షన్లో నేను కస్టమైజ్ చేసుకున్నాను అనమాట. సో వాళ్ళ దగ్గర వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి. అండ్ మీకు ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా తీయాలన్నమాట. ఓపెనింగ్ వీడియో వాళ్ళకి పంపినట్లయితే డ్యామేజ్ ఏదైనా ఉంటే రిటర్న్ అనేది చేస్తారనమాట. అండ్ వాళ్ళు వరల్డ్ వైడ్ షిప్పింగ్ అనేది చేస్తారనమాట. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఎక్స్ట్రా అనమాట. సో ఒకసారి దీని ఫుల్ లుక్ చూసేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాట్ ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ అండి, మగ్గం వర్క్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. మగ్గం వర్క్ కూడా కస్టమైజ్ చేస్తారు, లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజ్ చేస్తారు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ ఇన్స్టా ఐడి వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. సో మీకు కనుక ఈ డ్రెస్ నచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో పెట్టాను కదా ఇన్స్టా లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఇదే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ చూపిస్తారనమాట. సో మీకు నచ్చిన మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నేను దీని ఫుల్ లుక్ ఒకసారి చూపిస్తాను చూడండి. గుడికైతే వచ్చేసాము. వద్దు అయిపోయిందండి దర్శనము. మంచిగా అయిందండి దేవుడి దర్శనం. అయితే దర్శనం అయిపోయింది, అక్కడ ప్రసాదం కూడా పంచేసాము. సో ఇప్పుడు వచ్చేసి ఏ ప్లేస్ కి వెళ్తున్నామో మాకైతే తెలియదు. అయితే ఎప్పుడు ముందుగా పెట్టుకుంటాను నేను, ఎలా కనిపిస్తున్నాను చూడండి 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 అదిగోండి మా అక్క. సో ఇప్పుడు వచ్చేసి చేపలు తీసుకున్నాం అన్ని రెడీగా. వాటర్ బాటిల్ మ్యాట్ బాగాలేదంట, మళ్ళీ తీసుకున్నాను. లేదండి జుట్టు ఆరలేదు, తలనొప్పి వస్తుంది అని తీసాను అంతేనే. మార్నింగ్ త్వరగా కదా అదే అలా పెట్టేశాను. ఇంకెంతసేపు తినడం కోసం ఇంకెంతసేపు జర్నీ చేస్తున్నామండి, అరగంటకి ఎక్కువ అయిపోయింది. ఇంకెంతసేపు అండి? హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ అంటే ఇంకా ప్లేస్ కి అయితే వచ్చేసాం. అక్కడ మంచు చూడండి, వాళ్ళ పాపకి పాలు తాగిపిస్తుంది.
అబ్బాయి ఎంత క్యూట్ గా చూడండి దగ్గర నుంచి సమండి పిక్నిక్ అంట చూడండి ఎండలు మండిపోతున్నా ఎంత ఎండకి తీసుకొచ్చారు అసలు ఒళ్ళు మండిపోతుంది ఎంత ఎండగా ఉంది చాలా అంటే చాలా ఎండగా ఉంది చూద్దాం నీడగా ఉన్న ప్లేస్ మ్యాట్లన్నీ తెచ్చుకున్నాం కదా అందరూ హస్బెండ్ బుక్ వీడియో తీసుకునే ఉన్నారు పాపము పిఎం అంటే హస్బెండ్ చూడండి అక్కడ పాపం ఎవరు ఫోటోలు తీయట్లేదు అని బాధలో ఉన్నారు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసుకున్నాము పిక్నిక్ అనేది ఇంకా తినడం అనేది స్టార్ట్ చేసామన్నమాట. అదిగోండి పులిహోర ఆకులు కర్రీ అన్ని ఉన్నాయన్నమాట. ఉపవాసం అన్నారు కదా ఉపవాసం ఇదండి ఉపవాసము చూద్దాం ఒకవేళ తింటే కనుక ఆన్ చేస్తాను మళ్ళీ. ప్రస్తుతానికైతే మా ఆయన ఉపవాసం అయితే అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడైతే ఇలా స్టార్ట్ చేసాము. భక్తి నంబర్ 1 భక్తి నంబర్ 2 భక్తి మేమైతే ఆల్రెడీ చెప్పేసినాం తినేస్తున్నామని. వీళ్ళు రాత్రి దాకా పొద్దుపొద్దునండి ఇప్పుడే తిన్నాను టైం. నేను రెండు పొద్దులండి మూడు పొద్దులండి పిక్నిక్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే సో ఇక్కడ ఒక్క దగ్గర వచ్చేసి నేను సౌండ్ అనేది ఆఫ్ చేస్తాను ఎందుకంటే సాంగ్స్ వచ్చే చాలా చాలా డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి. సో మేమైతే శివరాత్రి అనేది ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి చాలా ఎంజాయ్ చేసాము. ఇంతే కాదు ఇంకా ముందు ముందు చాలా ఉందన్నమాట చాలా అల్లరి గోల గోల చేసాము. సో నేనైతే ఒక చేపను బ్రతుకున్న చేపను పెద్ద చేపను పట్టుకున్నాను అది కూడా చూడండి చాలా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకైతే. అంటే కొత్త కొత్తగా ఏదైనా చేస్తూ ఉంటే నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అన్నమాట. సో అందరితో అంటే నలుగురు కూర్చొని మన ఫ్యామిలీ కూర్చొని తింటే ఎంత బాగుంటుంది కదా ఒక దగ్గర కూర్చొని చాలా సరదాగా ఉంది ప్రస్తుతానికైతే. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ఈ రోజులు మళ్ళీ రావు కదా. సో ఇదన్నమాట ఇంకా చూస్తూ ఉండండి మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఒక్క దగ్గర సౌండ్ అనేది ఆఫ్ చేస్తానని చెప్పేసి మాట్లాడాను అన్నమాట. సో అవన్నీ కూడా మా అక్కనే ప్రిపేర్ చేసిందండి. సో చూస్తూ ఉండండి ఇంకా చాలా ఉంది. ఫైనల్ గా అయిపోయింది అనమాట తినాలా వద్దని చెప్పి ఆలోచించి ఫైనల్ గా తిన్నారు మా అక్క బలవంతం మీద. మంకి చూడండి ఎంత బాగా తింటుంది కుక్కొచ్చింది సరే తినలే ఎవరో నాకు అది మంకి ఎక్కడ వచ్చేద్దని నాకు భయం వేస్తుంది ఆ మీదకి ఇంకా తీసుకోండి రా మీ ఫ్రెండ్స్ కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము తినదే కాకుండా ఇక్కడ మేము ఏంటి వీళ్ళకి కూడా పెట్టడం చాలా మంచిగా అనిపించింది అనమాట. మంచి పని చేసాం కదండి అది ఒకటి చూస్తాను చూడు మంకి చూపి చూడు అయ్యో మంకి తింటుంది. ఇక్కడ చాలా అంటే చాలా మంకీలు ఉన్నాయండి. ఇది ఊరి పేరు ఏంటో కూడా మాకు తెలియదు చూడు చాలా బాగుంది అసలు అమ్మా మంకీ. ఇది ప్లేస్ పేరు ఏంటి ఈ ప్లేస్ పేరు ఏంటి అమ్మా మంకీ ఏమంది పడేకు చెయ్యి ఏం కానీ తీసుకోండి ఇవ్వు చూడండి ఎంత బాగుంది అసలు ఫోటోషూట్ కి అయితే చాలా బాగుంటది. సమ్మర్ కాబట్టి చాలా ఎండగా ఉంది చూడండి చాలా అంటే చాలా బాగుంది. కోతలు కూడా ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ ఫోన్లైన్ ఇచ్చినాను చూసారా మొత్తం ప్లేస్ అంతా ఎండ 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 అక్క 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 అక
చిన్నమ్మా మంకీ మంకీ అమ్మా వచ్చింది పెళ్లి కొడుకు ఫోటోలు ఎండలు ఫ్రెండ్స్ మండిపోతున్నాయి ఫ్రెండ్స్ చాలా ఎండలు అంటే ఎండలే ఎండలంటే పెండరా నా మేకప్ అంతా పోయింది ఫ్రెండ్స్ చూడండి పాపం మేకప్ అంతా అదే కొంటే స్వల్ప ఆడి ఆడి చూస్తారు జాగ్రత్తగా పళ్ళు అంటది అదే కొరకదులే అయ్యా ముళ్ళు గుచ్చుకోకుండా ఉంది చాలు స్వల్ప అలా ఎలా పట్టుకుని అలానే పట్టుకోవాలి భయపడే ఫోటో ది ఫోటో ది ఫుల్ ఎంత ఫోటో ఇంటి దాన్ని నేర్చుకోరా కార్ రెండు రోజులు చూడండి మా బావ గారు డ్రైవ్ చేస్తున్నారు ఫుల్ లెఫ్ట్ రావారు మా బావ డ్రైవ్ చేస్తున్నారు చూడండి నేను టీవీకి ఈ రోజు వీడియో అయితే ఇదన్నమాట శివరాత్రి స్పెషల్ బ్లాగ్ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయామండి అయ్యో మాకు నీళ్ళు తాగుతుంది అంటే చెప్పమంటుంది మేము నడిచి మేము తినేసి మేము తిరిగి మీకు వీడియో తీయడం చాలా కష్టము బట్ తీసాము మీకు తీయడం అంటే చాలా కష్టం అండి మీకు బ్లాగ్స్ కావాలి అంటున్నారు కాబట్టి తప్పక తీసామన్నమాట సో ఈ వీడియో అయితే చాలా బాగుంది అనేసి అయితే అనుకుంటున్నాము ఇంటి నుంచి 1 hour కి పైగా జర్నీ చేసాము బట్ నాకైతే అంత ప్లేస్ నచ్చలేదు పర్లేదు బాగానే ఉండలేండి సో ఈ రోజు అయితే ఈ వీడియో ఇది అనమాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఈ వీడియో అయితే ఇది అనమాట చాలా కష్టపడి చేసాము సో మీరు కూడా లైక్ షేర్ అండ్ కమెంట్ చేసండి 1 second పడుతుంది కదా సో థ్యాంక్ యూ ఎవరు తిట్టుకోకండి ప్లీజ్ ఎట్టు తిట్టుకోకండి.